ఫ్రెండ్స్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఎవ్రీ సండే ఈవినింగ్ 5 PM కి అయితే టన్నీ ప్యాప్లకి అయితే నేనైతే వస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే టన్నీ ప్యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ క్లిక్ చేసి మన క్లబ్లోకి అయితే జాయిన్ అవ్వండి. అప్పుడప్పుడు గివ్వేస్ కూడా ఉంటాయి. నాలుగు రోజులు అవుతుంది అన్నం తిని చాలా ఆకలిగా ఉంది. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా, 4 రోజులు అవుతుంది అయ్యా అన్నం తినక, ధర్మం చేయండి అయ్యా. అరే నీలాంటలు వచ్చి ఆకలిగా ఉందయ్యా, ధర్మం చేయండి అయ్యా అనగానే మేము డబ్బులు ఇచ్చి సాయం చేయాలా? డబ్బులు ఎవరికి, ఊరికే రావురా. అయ్యా ఆకలిగా ఉందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అరే నా కార్ టైర్స్ కి దుమ్ము అంటుకుంది, నీ బనియంతో ఆ దుమ్మునంతా తుడిచిరా, అప్పుడు ఇస్తా నీకు డబ్బులు. సరే అయ్యా. అయ్యా దుమ్ము మొత్తం తుడిచేసినానయ్యా, డబ్బులు ఇవ్వండి అయ్యా. అరే అలాగే నా కాలి బూట్లకు కూడా దుమ్ము ఉంది, దాన్ని కూడా తుడుచు. సరే అయ్యా. తుడిచేసినానయ్యా, డబ్బులు ఇవ్వండి అయ్యా. ఏ నీకెందుకు ఇవ్వాలరా డబ్బులు, నేను నీలాంటోనే కదా చైన్లన్నీ దొంగతనం చేసేది, పోరా బో ఇక్కడి నుంచే. అయ్యా అయ్యా నేను అలాంటోని కాదయ్యా, అయ్యా కనీసం తినడానికి ఏమైనా ఉంటాయన్నా ఇవ్వండి అయ్యా. అయ్యా సార్ ధర్మం చేయండి సార్, సార్ ధర్మం చేయండి సార్, అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. అరే చూడనీకి కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదరా, ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసి బతకచ్చు కదరా. నువ్వు చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసి బతుకు, కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళే ఎంతో గొప్ప వాళ్ళు అవుతున్నారు, నీ బాడీ మొత్తం బాగానే ఉంది కదా. నేను నీలాంటి వాళ్ళకి బిచ్చం వెయ్యనరా. ఆ సార్ చెప్పిన దాంట్లో నిజం ఉంది, ఏదో ఒక పని చిన్న పని అయినా పెద్ద పని అయినా చేద్దాం. నా కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉండి ఆకలితో చచ్చే కంటే ఏదో ఒక పని చేసుకునేది మేలు అనుకుంటా. అబ్బా చాలా ఆకలిగా ఉంది, దేవుడు మనుషులందరికీ ఆకలి లేకుండా చేసి ఉండింటే బాగుంటుండేమో, ఇప్పుడు ఏం చేద్దా. ఈ నీళ్లు తాగి నా ఆకలిని తీర్చుకుంటా. అన్నా అన్నా. ఏం కావాలి బాబు? అన్నా మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇవ్వండి అన్న. లేదు బాబు. అన్నా అన్నా అట్లా అనకండి అన్న, మీరు ఎంత పెద్ద పని అయినా ఎంత చిన్న పని అయినా ఇవ్వండి అన్న, నేను చేస్తానన్నా. 3 పూట్ల అన్నం ఒకటి పెట్టండి అన్న చాలు. సరే బాబు నాకు అర్థమైంది, ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, రోజు వాటిని క్లీన్ చేయి, నీకు 3 పూట్ల అన్నం పెడతా. ధన్యవాదాలు అన్న నాకు ఈ పనిని ఇచ్చినందుకు, ఇప్పుడే స్టార్ట్ చేస్తానన్న పని. సరే బాబు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో బాబు. వద్దన్న. బాబు నువ్వు ఈరోజు చేసిన పనికి డబ్బులు ఇస్తున్నావు, తీసుకో. అలాగే నీకు 3 పూట్ల అన్నం ఉంటుందిలే, నువ్వేం భయపడకు. సరే అన్న. మన షాప్లో పనిచేయడానికి ఇంకా ఒకరికి స్థానం ఉంది, నువ్వే సెట్ చేయాలి ఆ ఒక్కరిని. సరే అన్న. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అన్నం తినక 3 రోజులు అవుతుందయ్యా. నువ్వు భీమశక్తి గల్లీలో ఉండే బిచ్చగాడు కదా? అవును. మీకెలా తెలుసు? నేను మీ పక్క గల్లీ బిచ్చగాడిని ఒకప్పుడు. అవునా? ఇలా బిచ్చం ఎత్తుకునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా బాస్. మనకి ఎవరు ఇస్తారు బాస్ పని? అమ్మ లేరు, నాన్న లేరు, చిన్నప్పటి నుంచి ఇలా బిచ్చం ఎత్తుకొని బతకడమే అలవాటయ్యింది. నేను మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాను, నాతో పాటు కలిసి పనిచేయడానికి ఒకరు కావాలి, నువ్వు వస్తావా? మా అన్నతో నేను మాట్లాడతాను. హా వస్తాను. సరే పద, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, ముందు అన్నం తిందువు, తర్వాత మా అన్నకు పరిచయం చేస్తాను నిన్ను. అన్న చాలా థ్యాంక్స్ అన్నా.
పర్వాలేదులే తమ్ముడు, మనుషులకు మనుషులే సాయం చేసుకోవాలి, ఇంకెవరు చేస్తారు మరి. సరే పద పోదాం. ఆ పదండి అన్న. మనకి ఇద్దరు వ్యక్తులు కావాలి, చదువు ఎంత చదువుకున్నా మనుషులు మాత్రం నిజాయితీగా ఉండాలి, బాగా కష్టపడాలి, విశ్వాసంగా ఉండాలి. బేసిక్గా మన కంపెనీకి ఇద్దరు సూపర్వైజర్లు కావాలి. అదిగో సార్ అక్కడ ఉన్నారు చూడండి, ఇద్దరు అలోక్ అండ్ ఆడమ్ అని ఇద్దరు ఉన్నారు. ఈ బెర్ముడాలో వాళ్ళకి మంచి పేరు ఉంది, మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఉంటాయి, వాళ్ళని జాబ్లో చేర్చుకోవచ్చు సార్. సరే నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావు కదా, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే సార్. బాబు, ఓ బాబు. చెప్పండి సార్. అలోక్ ఆడమ్ అంటే మీరేనా? నేనే సార్. మా కంపెనీలో రెండు సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి, మీకు ఇద్దాం అనుకుంటున్నాము, ఏమంటారు? చేస్తాం సార్. సరే ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు పీక్ లోకి వచ్చి నన్ను కలండి. సరే సార్. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. హాయ్ హలో మేడం. హాయ్ సార్. హాయ్. మీరు మా కంపెనీ సూపర్వైజర్స్ కింద పనిచేయాలి, మీకు స్టార్టింగ్ శాలరీ 20K పర్ మంత్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ వర్త్ను ప్రూవ్ చేసుకొని బాగా పనిచేస్తే మీకు 1 lakh వరకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. సరే సార్. సరే సార్. సరే కార్ ఎక్కండి. ఈ ఫ్యాక్టరీని నిన్నే కొన్నాను కదా, ఇప్పుడేంటి నా డబ్బులు నాకు వెనకాలకి ఇస్తా అంటుండ్రు. సారీ సార్, ఈ ఫ్యాక్టరీని నిన్న నైట్ మీరు ఇచ్చిన మనీ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఒకరు కొన్నారు సార్. ఏంటి, నేను ఇచ్చిన మనీ కంటే డబుల్ మనీ ఇచ్చాడా? అతను ఈ ఫ్యాక్టరీని పేదవారికి పనులు కల్పించడం కోసం కొన్నాడు అంట సార్. ఎవడు వాడు? ఎలా ఉన్నారు సార్, నన్ను గుర్తుపట్టారా? నువ్వు బిచ్చగాడివి కదా. అది ఒకప్పుడు సార్, ఇప్పుడు నేను బిల్లా అయ్యాను. ఎలా అయ్యావు నువ్వు? సార్ చాలా చాలా కష్టపడ్డాను, నా కష్టాన్ని చూసి కాలమే కనుకరించింది సార్. సారీ అలోక్. అవునా? అరే నేను బిల్లు అయిన వెంటనే నీ పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నా, కానీ నీ పైన రివెంజ్ తీర్చుకుంటే నీకు నాకు ఏం తేడా ఉంటుందిరా, అందుకే వదిలేశాను నిన్ను. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, లేకపోతే ఈ బర్మూడ మ్యాప్లో ఉండరు మీరు ఇంకా. సరే అలోక్. వెళ్ళొస్తా. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చిందా కూడా, నచ్చినట్లయితే తప్పకుండా 10K స్టార్టింగ్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. టర్నిప్ లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అందరికైతే షార్ట్ ఫిల్మ్ అయితే షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.